నిర్మల్ జిల్లా బైంసా మండలం తిమ్మాపూర్ గ్రామ సమీపంలో బైంసా నిర్మల్ జాతీయ రహదారిపై గ్రామానికి చెందిన దళిత మహిళలు రాస్తారోకో చేపట్టారు. దళితులకు దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. దీంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు పేదలకు అందడం లేదని ఆందోళనకారులు ఆరోపించారు. దళిత బంధు ప్రతి ఒక్క దళిత కుటుంబానికి ఇవ్వాలని, అలాగే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను సముదాయించి ఆందోళన విరమింపజేశారు. ఉచిత పథకం పేదోడికి అందాలని ఆశ అంతే. పేదోడికి అందక అతని కార్యాలయం దూరదవడము, మన డబుల్ బెడ్రూమ్ వచ్చిన అక్కడ ఉండడము, దళిత బంధు అనేది ప్రతి ఒక్కరికి 3 లక్షలు వచ్చింది, ప్రతి ఒక్కరికి 100 రూపాయలు అని పంచేయండి. వర్షాల వల్ల ప్రతి ఉపాధి లేదు, తిన్న తిండి లేదు, ప్రజలు దూరంగా ఉంది, ప్రతి ఒక్కరికి రావాలా? డబుల్ బెడ్రూమ్ అది ఎలక్షన్స్ ఇంతకుముందు హైదరాబాద్ లో జరిగింది, అప్పుడు లాంచ్ చేసడం జరిగింది. ఆ ఇస్కీ మొత్తం రాష్ట్రం అంతటా ఇస్తున్నారు కాబట్టి అట్లా కాకుండా మన దగ్గర ఏదైతే ఈ 100, 500 ఇచ్చి చాటల తౌడు పోసి ఇతరులకు కయ్యం పెట్టినట్లు ఈ మొత్తం దళితులలో అంతా లొల్లు అవుతున్నాయి కాబట్టి ఇచ్చినట్టు ఒక తాలూకాలో మండల వైజ్గా ఒక తాలూకా ఉంది. ఇయ్యలారు మన నిజాం సాగర్ కాల్సేసింది, నిజాం సాగర్ మండలం మొత్తం ఇస్తున్నారు కాబట్టి అక్కడ లేవు. అదే విధంగా ప్రతి మండలం కాక లేకపోతే విలేజ్ యూనివర్సిటీ